వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. జెనీలియా ఈ పేరు వినగానే మొదటిగా గుర్తొచ్చే సినిమా బొమ్మరిల్లు. సుమన్ నటించిన సత్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత సై, సాంబా, హ్యాపీతో పాటు పలు చిత్రాల్లో నటించింది. బొమ్మరిల్లు సినిమాతో హాసినీగా చిరస్థాయిగా నిలిచిపోయే పాత్రలు నటించి కోట్లాది మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ భామ బాలీవుడ్ స్టార్ యాక్టర్ రితీష్ దేశ్ముఖ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత సిల్వర్ స్క్రీన్ కు దూరమైన విషయం తెలిసిందే. చివరిగా 2012లో నా ఇష్టం సినిమాలో మెరిసింది. అంటే జెనీలియా తెలుగు సినిమాకు దూరమై పదేళ్ళవుతుందన్నమాట. ఈ బ్యూటీ చాలా కాలానికి రీ ఎంట్రీ ఇవ్వబోతుందన్న వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి కిరీటీ నటిస్తున్న తెలుగు కన్నడ బైలింగ్వల్ ప్రాజెక్ట్ లో జెనీలియా మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతుందట. పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ నటిస్తోంది. కాగా లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రంలో జెనీలియా ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ కనిపించనుందట. సినిమాలో జెనీలియా పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉండబోతుందని ఇన్సైడ్ టాక్. జెనీలియా ఈ సినిమాలో యాడ్ అవుతున్న విషయాన్ని మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తున్నారని తెలుస్తుంది. యాక్షన్ రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ ను రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. కన్నడ సీనియర్ యాక్టర్ రవిచంద్ర ఈ చిత్రంలో కీ రోల్ చేరున్నాడు. కవారాహి చలనచిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్.